హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈరోజు ఎపిసోడ్లో తిలోత్తమ ఏది ఏమైనా సరే నేను చెప్పింది అందరూ వినాల్సిందే విక్రాంత్ సుమన నైని విషయాల్లాగా అన్యోన్యంగా ఉండాలంటే ఇప్పుడు ఉన్న పలంగా శాంతి ముహూర్తం పెట్టవలసిందే అని చెప్పటంతో నైని నువ్వు చెప్పు ఇప్పుడు శాంతి ముహూర్తం ఎందుకు వద్దని చెప్తున్నావు సరైన రీజన్ ఉంటే చెప్పు నైని అని విశాల్ అంటాడు వాళ్ళకిద్దరికీ శాంతి ముహూర్తం పెడితే నాకు ప్రాణగండం అని నేను ఎలా చెప్పాలి బాబుగారు ఒకవేళ చెప్పినా కూడా వీళ్ళందరూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు అసలు నమ్మనే నమ్మరు అని నైని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది చెప్పు నైని చెప్పు అని విశాల్ అంటాడు అసలు అధికారం హోదా ఉందని నైని తను చెప్పిందే జరగాలని ఇలా చేస్తోంది లేకపోతే సుమనకి విక్రాంత్కి శాంతి ముహూర్తం పెడితే నైనికి వచ్చిన నష్టమేంటి అని తిలోతమ అంటుంది ఒకవేళ నా మాట కాదని ఈ ముహూర్తం పెట్టలేదనుకో నేను వల్లభా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అంటే మాకు ఫస్ట్ నైట్ జరగలేదని మీరు ఇంట్లో నుంచి వెళ్తానంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని విక్రాంత్ అంటాడు ఒకవేళ ఇప్పుడు శాంతి ముహూర్తం పెట్టి సుమనా విక్రాంత్ దగ్గర అవుతే ఎక్కడ తనకంటే ముందుగా వాళ్ళ చెల్లెలకి పిల్లలు పుడతారో అనే కుళ్ళుతో ఈ నైని వద్దని చెప్తోంది అని దురంధర అంటోంది అవును నాకు కూడా అదే నిజం అనిపిస్తోంది అని కసి అంటే అవును నేను కూడా దాన్నే నమ్ముతున్నాను మా అక్క దుర్బుద్ధితోనే ఇలా చేస్తోంది అని సుమన అంటుంది అప్పుడు హాసిని మరి నైని నాకు అడ్డుపడలేదు కదా అని అంటుంది మధ్యలో కసి అడ్డుగా ఉంది కదమ్మా నైని మంచితనాన్ని వీళ్ళెక్కడ అర్థం చేసుకుంటారు అని జగదీష్ అంటాడు అమ్మ నైన్ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని విశాల్ అంటాడు సారీ చెప్పడం కాదు విశాల్ ఇప్పుడు శాంతి ముహూర్తం పెట్టకపోతే నాకు సేమ్ ఫుల్గా ఉంటుంది అని అనడంతో నైని ఇప్పుడు నీకు వచ్చిన అడ్డేమీ లేదు కదా చెప్పు నైని చెప్పు నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఎలా అని విశాల్ అనడంతో అప్పుడు నైని శ్రీరామనవమి పోయిన తర్వాత రెండు రోజులకి శాంతి ముహూర్తం పెడదాము అని చెప్తుంది సరే ఇప్పుడు నైని పెడదామని చెప్పింది కదమ్మా ఇక బ్యాగులు తీసుకొని లోపలికి వెళ్ళు అని విశాల్ అండంతో అమ్మ బ్యాగులు లోపల పెట్టాలా ఊహ అంటావా ఊహు అంటావా అని వల్లభా అండంతో నా కొడుకు విశాల్ చెప్పిన తర్వాత నేను వెనకడిగే వేస్తాను వల్లభా లోపలికి వెళ్దాం పదా అని బ్యాగులు తీసుకొని లోపలికి వెళ్తారు తర్వాత నైని కిచెన్లో కూర్చొని గాయత్రి అమ్మగారి ఫోటో కాలిపోతూ ఉండడం నాకు కనపడింది కదా గాయత్రి అమ్మగారిని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నంతలోనే నా ప్రాణాలు నేనే కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఏర్పడిందే ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే తిలోతమ కసి అక్కడికి వస్తారు ఏంటి ఎందుకు వచ్చారు అని నయని అండంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు అని అడగలేదు ఇప్పుడు బాగానే ప్రశ్నిస్తున్నావే అని తిలోతమ అంటుంది మీరు వస్తే పర్వాలేదు మీతో పాటు ఈ అరిష్టాన్ని కూడా తీసుకువచ్చారు కదా అని నైని కసిని ఉద్దేశించి అంటుంది అప్పుడు కసి పర్వాలేదాంటి ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా ఇవన్నీ నేను క్యాజువల్గానే తీసుకుంటాను అని కసి అంటుంది అప్పుడే దురంధర హాస్యని కూడా అక్కడికి వస్తారు ఏమీ లేదు రేపు శ్రీరామనవమి పండగ ఎల్లుండి మీ చెల్లెలి శోభనం ఈ రెండిటికి నువ్వే కదా ముహూర్తాలు పెట్టావు కాబట్టి శ్రీరామనవమికి ఆ శోభనానికి కావలసిన అన్ని రకాల పిండి వంటలు కూడా స్వయానా నీ చేతులతో నువ్వు ఒక్కదానివే చేసి పెట్టాలి అని చెప్పటంతో సరే ఏం కావాలో చెప్పండి అని నైని అంటుంది అప్పుడు దురంధర తిలోతమ కసి ముగ్గురు కలిపి పెద్ద లిస్టే చెప్తారు ఇన్ని ఐటమ్స్ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చేయరు ఇన్ని ఐటమ్స్ ఒక్కరే ఎలా చేస్తారు చెల్లి నువ్వు మాత్రం దీనికి అసలు కమిట్ కాకు నువ్వు చేయనని చెప్పు అని అంటే అంటే రాముల వారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి కదా అని నైని అంటుంది అయ్యో చెల్లి ఆ ప్రసాదం ఏమీ దేవుణ్లు తినరు వాళ్ళ పేరు చెప్పుకొని ఇదిగో ఈ దయ్యాలే తింటాయి అన్ని రకాలు ఒక్కదానివే నువ్వు చేయలేవు అందులోనూ మిక్సీలు గ్రైండర్లు కూడా వాడొద్దని ఈ కసి చెప్తోంది కాబట్టి నువ్వు చేయలేవు నువ్వు చేయలేనని చెప్పు నువ్వు అసలు కమిట్ కాకు అని అంటే రెండిటికి నైనే ముహూర్తం పెట్టింది కాబట్టి ఎటువంటి మిక్సీలు గ్రైండర్లు వాడకుండా ఇవన్నీ నైని ఒక్కతే చేయాలి చేయలేనని చెప్పు అప్పుడు చూద్దాము అని తిలోతమ అంటే లేదు నేను చేస్తాను నా సహాయశక్తిలా ప్రయత్నిస్తాను అని నైని అంటే నయిని చెల్లికి నేను కూడా హెల్ప్ చేస్తాను అని హాసని అంటుంది నువ్వు హెల్ప్ చేయడానికి అసలు వీల్లేదు నైని ఒక్కతే చేయాలి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు నువ్వు హెల్ప్ చేయదు లే హాసిని అని తిలోతమ అంటుంది లేదు నేను చేసి తీరుతాను అని అంటే ఏ హాస్ నురా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ దురంధర హాసిని పట్టి లాక్కొని వెళ్తూ ఉంటే తిలోతమ డౌన్ డౌన్ కసి డౌన్ డౌన్ అని అరుస్తూ హాసిని అక్కడి నుంచి వెళ్తుంది తరువాత విక్రాంత్ తనకు తాను అద్దంలో చూసుకుంటూ సిగ్గు లేదా శరం లేదా అసలు నువ్వు మొగాడివేనా నాకు అసలు సుమనంటే ఇష్టం లేదు అది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది ఈ ఫస్ట్ నైట్ అంటూ నాకు అసలు ఇష్టం లేదు అని ఒక్క మాట కూడా నువ్వు గట్టిగా చెప్పలేవా అని తనకు తానే తిట్టుకుంటూ ఉంటాడు అప్పుడే సుమన అక్కడికి వచ్చి లోపలికి రావచ్చా అనే అనడంతో నా పర్మిషన్ లేకుండానే నా జీవితంలోకి వచ్చావు మళ్ళీ ఇప్పుడు లోపలికి రావచ్చా అని ఏమీ తెలియనట్లు అడుగుతున్నావా అని విక్రాంత్ పోపాడుతూ ఉంటాడు అసలు నువ్వంటే నాకు ఇష్టమే లేదు అటువంటిది నువ్వు మా అమ్మని రెచ్చగొట్టి అసలు నీ కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననేలా చేశావు కదా నువ్వే కదా ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించమని మా అమ్మని రెచ్చగొట్టావు అని అంటే అయ్యో నేను అసలు మీ అమ్మగారితో ఏమీ మాట్లాడలేదు ఇది మీ అమ్మగారే అరేంజ్ చేశారు అని సుమన అంటుంది అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదు ఈ ఫస్ట్ నైట్ కూడా నేను చేసుకునే చేసుకోను అని అంటే ముహూర్తం పెట్టిన తర్వాత చేసుకోకుండా ఎలా ఉంటారు మీ అద్దాలు కూడా బాగా తుడుచుకోండి ఫస్ట్ నైట్ రోజున మీరు నన్ను చాలా బాగా చూడాలి కదా అని చెప్పి సుమన అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నిన్ను చంపేస్తానంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని సుమునని వెంట పడుతూ ఉంటాడు అయితే సుమన అక్కడి నుంచి పారిపోతుంది తర్వాత తిలోతమ రెండు గిన్నెల్లో పసుపు కలుపుతూ ఫేస్ ప్యాక్ తయారు చేస్తూ ఉంటే అప్పుడే కసి అక్కడికి వచ్చి ఎవరి కోసం ఆంటీ ఈ ఫేస్ ప్యాకులని అడుగుతుంది ఈరోజు శుక్రవారం కదా పసుపు ముఖానికి రాసుకుంటే చాలా మంచిది ఇది ప్రత్యేకంగా క్లోరోఫామ్ కలిపిన ఫేస్ ప్యాక్ ఇది నైని రాసుకోవాలి అని అంటే ఓ నాకు ఇప్పుడు బాగా అర్థమైందంటే ఈ క్లోరోఫామ్ కలిసిన ఈ పసుపుని నైని ముఖానికి రాసుకుంటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అప్పుడు మీరు చెప్పిన మెను అంతా కూడా తయారు చేయలేదు ఇదే కదా మీ ప్లాన్ అని అనడంతో చాలా బాగా చెప్పావు కసి అని తిలోతమ అంటుంది మరి నైని ఈ పసుపుని ఎలా రాసుకుంటుంది మీరు ఇస్తే రాసుకోదు కదా అని అంటే వాళ్ళ చెల్లెలు సుమన ఉంది కదా సుమననే రాస్తుంది అని చెప్తుండగానే సుమన అక్కడికి వస్తుంది అమ్మ సుమన నీ కోసం ఇదిగో పసుపు ఫేస్ ప్యాక్గా తయారు చేశాను ఈరోజు పెళ్ళైన వాళ్ళు శుక్రవారం అష్టమి కదా పసుపు రాసుకుంటే చాలా మంచిది అని అనడంతో అలాగే అని నేను రాసుకుంటాను అని సుమన తీసుకుంటూ ఉంటే ఉండు నేనే రాస్తాను అని సుమన ముఖానికి తిలోతమ పసుపు అంతా రాస్తుంది సరే ఈ గిన్నె అంతా కూడా నీకే సరిపోయింది మీ అక్క నైని కూడా ఇదిగో ఈ గిన్నెలో ఉన్న పసుపు మొత్తం రాసుకోమని చెప్పు నువ్వే వెళ్ళి రాయి అని చెప్పడంతో అలాగే అని నైని దగ్గరికి వస్తూ ఉంటుంది నైని బయట రకరకాల వంటలన్నీ కూడా చేయడానికి అరేంజ్ చేసుకొని ఉంటుంది అప్పుడే హాసిని దురంధర అక్కడే ఉంటారు ఇక విశాల్ నయని సైడు బాధగా చూస్తూ ఉంటారు ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు అని అనడంతో ఇన్ని రకాలు నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావా అని నాకు చాలా బాధగా ఉంది నయని అని అంటే నా సాయశక్తులా ప్రయత్నిస్తాను మీరేమీ బాధపడకండి అని నయని అంటుంది మరి తిలోత్తమ్మ వదినకి చెప్పి నయని చేయలేదని చెప్పేసై అని దురంధర అంటుంది లేదు ఇప్పుడు అమ్మతో వెళ్ళి చెప్పానే అనుకో నైని ఆల్రెడీ చేస్తానని చెప్పింది కదా ఇప్పుడు నీకొచ్చిన బాధేంటి అని అడుగుతుంది కాబట్టి నేను వెళ్ళి చెప్పలేను అని విశాల్ అంటాడు అప్పుడే సుమన పసుపు తీసుకొని అక్కడికి రావడంతో ఏంటే పసుపు అంతా ముఖానికి అలా రాసుకున్నావు అని దురంధర అంటే ఈరోజు శుక్రవారం కదా అష్టమి చాలా మంచిది అందుకే రాసుకున్నాను అక్కకు కూడా తీసుకువచ్చాను బావుగారు ఈ పసుపు తీసి మా అక్కకు రాయండి అని చెప్పడంతో అసలే సమయం తక్కువగా ఉంది నైని ఒక్కతే ఇన్ని రకాల వంటలు చేయాలి మళ్ళీ ఈ పసుపు రాసుకోవడాలేంటి అని హాసిని అంటే రెండు నిమిషాలే కదా ఏం పర్వాలేదు రాసుకుంటాను అని నైని అంటుంది నేనే రాస్తాను అని విశాల్ దగ్గర ఉండి పసుపు నైని ముఖానికి రాస్తాడు నైని నువ్వు ఏం రాసుకున్నా ముఖానికి చాలా బాగుంటావు అని అంటే మసి రాసుకున్నా బాగుంటుంది ఆ విశాల్ అని దురంధర అంటే అప్పుడు కూడా మా చెల్లి కాళికాదేవిలా ఉంటుంది అని హాసిని అంటుంది సరే ఇవన్నీ నువ్వే చేయాలి కదా నైని నీ వల్ల కాదంటే మధ్యలో పిలు మేము కండిషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి హెల్ప్ చేయడానికి వచ్చేస్తాం అని విషయాలతో పాటి అందరూ కూడా లోపలికి వెళ్తారు తరువాత నైని కూర్చొని ఉండగా ఆ పసుపు ఫేస్ ప్యాక్లో క్లోరోఫామ్ ఉండడం వల్ల కండ్లు తిరుగుతూ స్పృహ కోల్పోతుంది ఇది ఈ రోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో గాయత్రీదేవి నైనికి హెల్ప్ చేయడానికి వస్తుంది అది చూసిన దురంధర కండ్లు తిరిగి పడిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్